नमस्ते वेलकम टू डेली फोकस निंग कार्तिक एआई टेक्नोलॉजी త్వరలోనే సరికొత్త పొంతలు తొక్కనుందా సాంకేతికత మితిమీరితే ఏం జరగబోతుంది మానవాళి మనుగడకి ఇది సవాల్ విసిరే అవకాశం ఉందా ఏఐ టెక్నాలజీతో మానవ మనుగడకు లాభమా నష్టమా చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ ఏమని హెచ్చరిస్తోంది మానవ మనుగడకు మరమనిషి సవాల్ విసురుతున్నాడా ఆలోచించే రోబోలతో మనిషి ఉనికికి ప్రమాదమేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వినాశకాలే విపరీత బుద్ధి అని ఎందుకుంటున్నారు కృత్రిమ మేధస్సుతో ప్రపంచానికి ముప్పు తప్పదా ఇప్పటికే మనిషి ఉపాధిని మింగేస్తున్న ఏఐ టెక్నాలజీ మున్ముందు ఏం చేస్తుంది కృత్రిమ మేధ సృష్టించిన సంక్షోభంతో హాలీవుడ్ సినీ రంగంలో మొదలైన క్రైసిస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి భారతీయ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన రోబో 2.0 సినిమాలు గుర్తున్నాయి కదా రోబో టెక్నాలజీపై భవిష్యత్తును ఊహించిన ఫిక్షన్ ఆ చిత్రాలివి కానీ ఇప్పుడు ఆ ఫిక్షన్ వాస్తవ రూపం సంతరించుకుంటున్నది ఇప్పటికే మరమనిషి మనలోకి వచ్చేసాడు కానీ కృత్రిమ మేధ సాంకేతికత మూలంగా ఇప్పుడు మరమనిషికి మేధస్సు కూడా తోడవుతున్నది మరమనిషికి కృత్రిమ మేధ తోడైతే దాన్ని కేవలం ఒక యంత్రంగా చూడలేము స్వతహాగా ఆలోచించగలిగే శక్తి తోడైతే ప్రపంచానికి పెను ప్రమాదమేనని పలువురు హెచ్చరిస్తున్నారు కృత్రిమమైన ఆలోచన అయినా సరే దాన్ని నియంత్రించే మనుషుల్లో క్రూర ప్రవృత్తి ఉంటే అందుకు తగ్గట్టుగా ప్రతికూల ఫలితాలు తప్పవు అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త జాఫ్రీ హింటన్ సైతం చాట్బోట్లు అధికారం కోసం ప్రయత్నిస్తే మానవాళికి ముప్పు తప్పదని హెచ్చరించారు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ కూడా కృత్రిమ మేధ మనిషి మనుగడకే ప్రమాదమని చెబుతోంది టెస్లా అధినేత ఎలన్ మస్క్ కూడా ఏఐ టెక్నాలజీని భస్మాసుర హస్తంగా అభివర్ణించారు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మేధావులు టెక్ సైంటిస్టులు కూడా కృత్రిమ మేధ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాంకేతికత సరికొత్త పుంతలు తొక్కుతోంది ఇటీవల ఏఐ టెక్నాలజీ సాయంతో ఓ టీవీ ఛానల్ కృత్రిమ మహిళా యాంకర్తో వార్తలు చదివే విధానానికి శ్రీకారం చుట్టింది ఈ ఏఐ యాంకర్కు లీసా అని పేరు కూడా పెట్టారు చీరకట్టులో అచ్చమైన భారతీయ మహిళా రూపంలో యాంకర్ లీసా వార్తలు చదవడం అందరినీ ఆకట్టుకుంది దేశవ్యాప్తంగా పలు ఛానళ్లు కూడా ప్రయోగాత్మకంగా ఇలాంటి ఏఐ యాంకర్ విధానాన్ని టెస్ట్ చేస్తున్నాయి నిజానికి ఏఐ రాకతో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో మనుషుల ఉపాధికి గండి పడుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా మనిషి అవసరం తగ్గిపోతున్నది పలు కార్పొరేట్ సంస్థలు సైతం మ్యాన్ పవర్ తో పాటు ఖర్చు తగ్గించుకోవడం కోసం ఏఐ టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్నాయి కానీ ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రం ఇది సంక్షోభానికి దారితీస్తుందని మొత్తుకుంటున్నారు ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ రాకతో ఉద్యోగాల కోత మొదలైంది కంటెంట్ రైటర్ల పనిని చాట్ జీపీటీ సులభంగా చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడ్డారు ఏఐ టెక్నాలజీ సృష్టించిన ఈ సంక్షోభం ఇప్పుడు మరిన్ని రంగాలకు విస్తరిస్తున్నది ఇందుకు తాజా ఉదాహరణే హాలీవుడ్ సినీ పరిశ్రమ ఏఐ టెక్నాలజీ ఇప్పుడు హాలీవుడ్ పరిశ్రమలో ఆర్టిస్టులు సాంకేతిక నిపుణుల కడుపు కొడుతున్నది లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఓడిపోతున్నాయి ఇటీవలే ఓ హాలీవుడ్ మూవీ డైరెక్టర్ మరో అడుగు ముందుకేశారు ఏఐ టెక్నాలజీతో జూనియర్ ఆర్టిస్టులను సృష్టించి మరీ షూటింగ్ చేశారు అందుకే హాలీవుడ్ ఆర్టిస్టులు రచయితలతో పాటు ఇతర క్రాఫ్ట్ల సాంకేతిక నిపుణులు సమ్మెకు దిగారు కృత్రిమ మేధస్సు మూలంగా తమ ఉద్యోగాల భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హాలీవుడ్ చిత్రాలు వెబ్ సిరీస్లలో నటించే ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు తమ ఉద్యోగాలకు వేతనాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు
అయితే వారి డిమాండ్లకు హాలీవుడ్ స్టూడియోల యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో హాలీవుడ్ పరిశ్రమ స్తంభించింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్లు వాయిదా పడ్డాయి. పలు చిత్రాల విడుదల కూడా ఆలస్యమైంది. మానవ మేధస్సుకు ప్రధాన కేంద్రమైన మెదడు మాదిరిగా ఏఐలో న్యూరల్ నెట్వర్క్ అభివృద్ధి చెందితే మనుషుల్లాగే చాట్ బోట్లు ఆలోచిస్తాయి. డీప్ లెర్నింగ్ సాయంతో అవి వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయి. చాట్ జీపీటీ ఇందుకు ఉదాహరణ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే రోబోలకు వాటంతట అవే లక్ష్యాలను నిర్దేశించుకునే స్థాయిని కల్పించాలని నిర్ణయించారు. అదే జరిగితే రోబోలు తమకు తాము అధికారం కల్పించుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ తరహా మేధను అభివృద్ధి చేయటం ప్రమాదకరమే. చాట్ బోట్లు కొత్త విషయాలను వేగంగా గుర్తిస్తాయి, వాటిని వేగంగా నేర్చుకుంటాయి. ఒక కంపెనీలో 10,000 మంది పనిచేస్తే వారిలో ఒక్కరు కొత్త విషయాన్ని నేర్చుకుంటే దాన్ని మిగతా అందరికీ నేర్పించడం సాధ్యం కాదు. అదే 10,000 చాట్ బోట్లలో ఒక్కటి కొత్త విషయాన్ని నేర్చుకున్నా వెంటనే అన్నిటికీ ఆ అంశాన్ని నేర్పిస్తాయి. ఇది చాట్ బోట్లకు ఉన్న ప్రత్యేక సామర్థ్యం. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఏఐ టెక్నాలజీ ఒక రెవల్యూషన్ సృష్టిస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న ఈ టెక్నాలజీతో వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఏఐ టెక్నాలజీ మూలంగా గత 23 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 17 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రానున్న 3 ఏళ్ల కాలంలో 7.5 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. బ్యాంక్ టెలికాలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఉత్పత్తి కార్మికులు, కంటెంట్ క్రియేటర్స్, టెలిమార్కెటర్స్, కస్టమర్ కేర్ ఏజెంట్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లతో పాటు మరెన్నో ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయనుంది. మనిషికి అవసరం లేకుండా ఈ పనులన్నీ చేసే సామర్థ్యం ఏఐకి ఉంది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ అయ్యే వారికి ఉద్యోగాలకు కొరత ఉండదని కొందరు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ టూల్స్, మిషన్ లెర్నింగ్ టూల్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందుకే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ రెవల్యూషన్ ను పాజిటివ్ కోణంలో చూడాలంటున్నారు. ఈ సాంకేతికత మూలంగా కొత్త ఉద్యోగాల రూపంలో ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. టెక్నాలజీకి తగ్గట్టుగా అప్డేట్ అయితే ఏఐ రెవల్యూషన్ లో భాగం కావచ్చు, లేదంటే బాధితులుగా మిగిలిపోవడం ఖాయం. ఏఐ అభివృద్ధికి కృషి చేసినప్పుడు ఇంతలా ముప్పు ఉంటుందని ఏఐ పితామహుడు జాఫ్రీ హింటన్ కూడా ఊహించలేదేమో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం దాదాపు అసాధ్యమేనన్న అంచనాలున్నాయి. ఎందుకంటే కృత్రిమ మేధపై పరిశోధనలు, చాట్ బోట్ల తయారీని అమెరికా నిలిపివేసినా చైనా లాంటి దేశాలు మాత్రం వాటిని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయన్న వార్తలొస్తున్నాయి. పలు దేశాల్లో రహస్యంగా ఏఐ టెక్నాలజీతో అధునాతన రోబోల తయారీపై పరిశోధనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లో సైనికులను రోబోలతో రీప్లేస్ చేసే దిశగా అగ్రరాజ్యాలు ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేయలేము. అయితే ఇదే జరిగితే స్వంతంగా ఆలోచించే రోబోలపై మనిషి నియంత్రణ కోల్పోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. ఇలా ఏ రకంగా చూసినా కృత్రిమ మేధతో అంటే ఏఐతో సమాజానికి ప్రమాదకరమే. ప్రస్తుతానికి కృత్రిమ మేధతో పోలిస్తే మన మేధస్సే అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ భవిష్యత్తులో చాట్ బోర్డ్స్ మానవ మేధను అధిగమించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి రోబో సినిమాలో లాగే నిజ జీవితంలో జరిగితే పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది. అదే జరిగితే మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉండడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.